చిత్తూర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు నాలుగు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. పుత్తూరు మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులు మొదట్లో ముందంజలో ఉన్నా చివరికి ఆరు వార్డులను గెలుచుకుంది. ఇక నగరిలో రెండు వార్డులను పార్టీతో టీడీపీ అభ్యర్థి గెలిచారు. మదనపల్లిలో రెండు వార్డులను టీడీపీ గెలవగా పలమనేరులో ఎనిమిది వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. తిరుపతి కార్పొరేషన్లోని 26 వార్డులను వైసీపీ సొంతం చేసుకుంది. చిత్తూరు కార్పొరేషన్లో 13 వార్డులు వైసీపీ గెలుచుకుంది. చిత్తూరులో ఫలితాల సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ లైవ్ లో అందిస్తారు. జగదీష్, చిత్తూరులో ఫలితాలు ఎలా ఉన్నాయి? చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచికోట. ప్రతిపక్ష నేత, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు. ఈ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారన్న ఒక ధీమాతో మొదటి నుంచి ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఏకగ్రీవాలు బలవంతంగా జరిగినా సరే మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వార్డులు కావచ్చు, అలాగే డివిజన్లన్నీ కూడా టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారు, గెలుపొందుతారన్న ధీమాలో ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఉన్నారు. కానీ చివరకు రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు మొత్తం కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుందని చెప్పొచ్చు. తిరుపతి కార్పొరేషన్ సంబంధించి మనం స్పష్టంగా చూస్తే 50 డివిజన్లకు సంబంధించి ఇప్పటికే 22 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. అందులో ఒక డివిజన్ అంటే 7వ డివిజన్కి సంబంధించి కోర్టు పరిధిలో ఉంది, ఎస్సీసీ పరిధిలో ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నేరుగా ఎస్సీసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, అప్పట్లో ఆ నామినేషన్ల గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆ డివిజన్కు ఎన్నిక ఆగిపోయింది. అంటే 23 డివిజన్లు పూర్తిగా పక్కన పెడితే 27 డివిజన్లకు ఈ నెల 10వ తేదీ ఎన్నికలు జరగా 27 డివిజన్లకు సంబంధించి 26 డివిజన్లలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించింది. ఒకే ఒక వార్డులో టీడీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందారు. అది కూడా భారీ విజయంతో టీడీపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. 35వ వార్డులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత ఆర్సీ మునికృష్ణ, గతంలో గంగమ్మ గుడి మాజీ చైర్మన్ కూడా ఆయన పనిచేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉంటూ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు మిగిలిన నేతలందరితో కూడా ఆయన సన్నిహితంగా మొదటి నుంచి ఉంటూ వచ్చారు. అయితే తిరుపతికి సంబంధించి అన్ని డివిజన్లు పక్కన పెడితే ఒకే ఒక డివిజన్లో భారీ మెజార్టీతో ఆర్సీ మునికృష్ణ గెలుపొందడం మాత్రం ఆ పార్టీ నేతల్లో ఒక తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక చిత్తూరు కార్పొరేషన్ మనం గమనిస్తే చిత్తూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండగా అక్కడ కూడా 37 డివిజన్లు ఏకగ్రీవం కాగా 13 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరగడం జరిగింది. ఆ 13 డివిజన్లలో కూడా మొత్తం వైసీపీ తన ఖాతాలోకి వేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రెండు కార్పొరేషన్లు పూర్తిగా వైసీపీ తన ఖాతాలోకి వేసుకోగా నాలుగు మున్సిపాలిటీలు, ప్రధానంగా ఏపీఐఏసీ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న రోజాకు సంబంధించి రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఒక్క నగరి నియోజకవర్గంలోనే, అది కూడా రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి నగరి, అలాగే కేవలం 10 కిలోమీటర్ల దూరంలో పుత్తూరు మున్సిపాలిటీ. ఈ రెండు మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరగడం జరిగింది. అయితే ఒకటే ప్రధానంగా ఉదయం నుంచి అంటే కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరూ కూడా ముందంజలో లేకపోగా అసలు డిపాజిట్లు కూడా మొదట్లో కనిపించలేదు, చాలా వెనుకబడిపోయిన పరిస్థితి వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు మొత్తం కూడా. కానీ ఉన్నట్లుండి 4-5 రౌండ్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు ముందుకు దూసుకెళ్లారు. చివరకు వైసీపీకే ఆ రెండు మున్సిపాలిటీలు కూడా దక్కాయని చెప్పొచ్చు. పుత్తూరు మున్సిపాలిటీని మనం ప్రధానంగా చూసుకుంటే 27 వార్డులకు సంబంధించి మొదట్లోనే ఒక వార్డు ఏకగ్రీవమైంది, అది కూడా వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన 26 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. అందులో 20 వార్డులలో వైసీపీ కైవసం చేసుకోగా 6 వార్డులు టీడీపీ తన ఖాతాలోకి వేసుకుందని చెప్పొచ్చు. నా ఏదైతే కౌంటింగ్కి సంబంధించి చివరిలో కొంత గందరగోళం నెలకొంది, సరిగ్గా 12:25 సమయంలో ఈ కౌంటింగ్ జరుగుతుండగా 27వ వార్డుకు సంబంధించి టీడీపీ అభ్యర్థిని బసంతి గెలుపొందడం జరిగింది. 4 ఓట్ల తేడాతోనే ఆమె వైసీపీ అభ్యర్థి మీద గెలుపొందారు. అయితే ఒకసారిగా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి కావచ్చు, అక్కడున్న స్థానికంగా ఉన్న కొంతమంది ఆ పార్టీ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే ఎస్సీసీ కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 ఓట్ల లోపు ఎవరైతే
ఓడిపోయినట్లు తెలిసి ఆ అభ్యర్థి రీకౌంటింగ్ కు కోరితే మాత్రం ఖచ్చితంగా రీకౌంటింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని అధికారులు ఆదేశం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ వైసీపీకి సంబంధించిన అభ్యర్థి రీకౌంటింగ్ కోరగా చివరకు చేసేదేక అధికారులు 27వ వార్డుకు సంబంధించి చివరకు ఈ కౌంటింగ్ ను కొనసాగించారు. అయినా సరే టీడీపీ అభ్యర్థిని బసంతినే గెలుపొందడం జరిగింది. అదే మెజారిటీ అంటే కేవలం 4 ఓట్ల తేడాతోనే ఆమె గెలుపొందడం జరిగింది. పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 6 వార్డులను టీడీపీ కైవసం చేసుకునే నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ఇక నగిరి ప్రధానంగా నగిరి అనేది అతను తమిళనాడు రాష్ట్రానికి కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువగా తమిళ ప్రజలు ఉంటారు కాబట్టి ఈ ప్రాంతం పైన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కువగా హోప్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ రెబల్స్ కూడా కాస్త ఎక్కువగా నామినేషన్లు వేసిన నేపథ్యంలో రోజాకు తలనొప్పిగా మారింది. ఒకనొక దశలో ఈ నెల 10వ తేదీ రోజా ఏదైతే ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో రెబల్స్ ను హెచ్చరిస్తూ ఆమె మాట్లాడడం జరిగింది. తనను ఓడించేందుకు పార్టీ పరువు తీసేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని చెప్పి రోజా స్వయంగా బయటకు వచ్చి చెప్పడం మాత్రం తీవ్ర చర్చకు దారితీసింది. దీన్ని బట్టి నగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఇటు పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు అలాగే వైసీపీ కైవసం చేసుకోగా 6 టీడీపీ గెలుపొందడం జరిగింది. నగిరిలో కూడా మొత్తం 29 వార్డులుండగా అందులో గతంలోనే 7 వార్డులు ఏకగ్రీవం కాగా 19 వైసీపీ, 2 టీడీపీ, కేవలం ఒకటి రెబల్ అభ్యర్థి, అది కూడా వైసీపీ అభ్యర్థి రెబల్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఇక మిగిలిన 2 మున్సిపాలిటీలు చూద్దాం. పలమనేరు 8 వార్డులు, 8 కూడా వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే ప్రధానంగా మదనపల్లి 15 వార్డులు గతంలోనే ఏకగ్రీవం కాగా 20 వార్డుల్లో ఎన్నికలు జరగా 20 వార్డుల్లో 18 వైసీపీ, 2 టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద 2 కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఓటర్ స్టూడియో. Right. Thank you, Jignesh.